సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ళలోని శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి అన్నదాన సత్రంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరుపేద పెళ్లి కుమార్తెలకు పుస్తమట్టలను టీటీడీ పాలకవర్గ సభ్యులు మురంశెట్టి రాములు పంపిణీ చేశారు. జై వాసవి జై గోమాత. ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద యువతికి పుస్తమట్టలు బహుకరుణగా ఇవ్వడం జరిగింది. ఈ పుస్తమట్టల దాత ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చైర్మన్ గారు ఉప్పల శ్రీనివాస్ దంపతులు. వారు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ మమ్మల్ని ఇంకా ముందుకు ఈ సేవా కార్యక్రమంలో నడిపించాలని కోరుకుంటూ వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఉప్పల శ్రీనివాస్ దంపతులు వాళ్ళ ఉప్పల ఫౌండేషన్ ద్వారా ఎన్నో అయిన అమ్మాయికి పద్మశాలి అమ్మాయికి పుస్తమెట్టలు దానం చేయడం జరిగింది. కాబట్టి ఉప్పల ఫౌండేషన్ ఉప్పల శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి రాయి కవిత గారు బాబు మేము ఇక్కడే ఒక అమ్మాయికి పుస్తమెట్టలు ఇవ్వదలుచుకున్నాము. ఉప్పల శ్రీనివాస్ దీని యొక్క ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు, అతను పుస్తమెట్టలు వితరణ చేస్తున్నాడు. ఈ సందర్భంగా మీ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటే మీరు రావాలి అంటే ఈ కార్యక్రమం ఇచ్చేయడం జరిగింది. మాకు కూడా వాస్తవంగా అంటే ఒక కన్యాకు దానం చేయడం అనేది పూర్వజన సుకృతం. కాబట్టి ఏంటంటే అదొకటి తర్వాత రైస్ ఒక బ్యాగ్ ఇవ్వడం కూడా అనేది ఏంటంటే అన్నపూర్ణ మాత ఆశీస్సులు కరుణ కటాక్షాలు. ఈ యొక్క అమ్మాయికి రేపు రాబోయే కాలంలో కూడా వీళ్ళు చిలక గోరెంకల్లా ఒక 100 సంవత్సరాలు కలిసిమెలిసి ఉండాలని పద్మావతి సమేత శ్రీనివాసుని 33 కోట్ల దేవతలకు నిలయమైనటువంటి ఆ గోమాత కరుణా కటాక్షాలు వీరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వరయ్య.